మొన్నటి నుంచి కూడా మేము దీక్షలో ఉన్నాం, ఇప్పుడు వచ్చి పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. డిఎస్సికి 3 నెలల సమయం ఇవ్వాలని ఓన్లీ డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నటువంటి ఈ దీక్షకు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కదిలి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు మద్దతు కావాలి. ఈ అరెస్టులు దీక్ష అనేది విరమించబోము, ఇంకా ఉద్యమం ఉధృతంగా సాగబోతాం. ఇప్పుడు నిన్న కరెంటు తీసేయడం కానీ మీరు చేస్తున్న దీక్ష దగ్గర, లేకపోతే తిండి తిప్పలు లేకుండా మిమ్మల్ని మార్చడము, మిమ్మల్ని ఈ రేంజ్ లో తీసుకొని ఈ రేంజ్ లో గుంజుకొని వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? అసలు వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పుకుంది. ఈ రోజు పక్షపాతి వెటుపోయిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజాపాలనలో నడి రోడ్డు మీద మమ్మల్ని ఇడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది మీకు? ఆనాటి రోజులు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ ఆనాటి రోజులు అంటేనా? ఈనాటి రోజులు అంటే కేసీఆర్ లో ఉన్నటువంటి నియంతృత్వ ధోరణి అనేది ఈ రోజు కింది స్థాయి నాయకుల నుంచి నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన మీద ఇంకా మాకు గౌరవం ఉంది. దయచేసి మాకు డిఎస్సిని 3 నెలలు వాయిదా వేయాలి. నిరుద్యోగుల సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఓయూ జేఏసీ నుంచి సిద్ధంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.